హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రితా వంటిల్లు ఈరోజు మీకు క్యాబేజీతో ఒక స్నాక్ చూపించిపోతున్నాను ఇది కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజీ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో స్నాక్స్ ఏం లేనప్పుడు ఈ విధంగా క్యాబేజీతో స్నాక్ చేసి పెట్టచ్చు ఈ స్నాక్కి నేను క్యాబేజీ హాఫ్ తీసుకున్నాను పెద్ద క్యాబేజీ తీసుకున్నాను కాబట్టి హాఫ్ తీసుకుంటున్నాను మీరు చిన్న క్యాబేజీ అయితే ఫుల్ వేసేసుకోవచ్చు హాఫ్ తీసుకుని దీన్ని మరీ చిన్న చిన్న పీసెస్గా కాకుండా కొంచెం మీడియంగా కొంచెం పొడవుగానే కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని సపరేట్ బౌల్లో తీసుకుందాం అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ముక్కలకంతా సాల్ట్ పట్టుకునే విధంగా బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత ఇందులోంచి వాటర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట టెన్ మినిట్స్ అయిపోయింది టెన్ మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా గట్టిగా పిండేసామంటే ఇందులోంచి వాటర్ అంతా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా వాటర్ని పిండేసుకొని దీన్ని సపరేట్ సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం ఈ వాటర్ని పడేయకుండా కర్రీస్లోకి వాడుకోవచ్చు ఈ వాటర్ నేను సపరేట్ గిన్నెలో తీసుకున్నాను కర్రీస్లో వాడతాను తర్వాత ఇందులో తయ అల్లం వెల్లు పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకోవాలి పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి కారం వన్ టీ స్పూను చాట్ మసాలా వన్ టీ స్పూను గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒకటి కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి ఉల్లిపాయని ఈ విధంగా స్లైసెస్ చేసుకుని వేస్తున్నాను తర్వాత బియ్య పిండి హాఫ్ కప్పు శనగపిండి హాఫ్ కప్పు వేసుకోవాలి అంతా ఒకేసారి వేసుకోకుండా చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు ఇక్కడ మనకి క్యాబేజ్ అనేది ఎక్కువ ఉండాలి ఈ శనగపిండి బియ్య పిండి అనేది కొంచెం తక్కువగా ఉండాలన్నమాట అప్పుడు మన టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇది మీకు బైండింగ్ అవ్వలేదు అనుకోండి కొంచెం రౌండ్గా బౌల్లో అవ్వట్లేదు అనుకోండి ఇంకొంచెం సనపిండి వేసుకోవచ్చు కొంచెం సనపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో నేను వాము హాఫ్ టీ స్పూను జీరా హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను డైజెషన్కి బాగుంటుంది అందుకే నేను వాము జీరా వేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు నేను ఆల్రెడీ క్యాబేజీ పిండిన తర్వాత వాటర్ వచ్చాయి కదా ఆ వాటర్ని కొంచెం వేస్తున్నాను టూ టీ స్పూన్స్ వరకు ఆ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఒకవేళ శనగపిండి సరిపోవడదు అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు మరీ ఎక్కువ వేయొద్దు ఇది రౌండ్గా బౌల్లాగా అవుతుంది చెక్ చేసుకోండి ఇది రౌండ్గా బౌల్లాగా అయితే శనగపిండి సరిపినట్లే ఈ విధంగా రౌండ్గా బాల్ అయిన తర్వాత దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి టిక్కీస్ లాగా చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా మీడియంగా అట్లా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలి మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసేయాలంటే మిడిలో కుక్ అవ్వదు పచ్చిగా ఉంటుందన్నమాట అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇంట్లో స్నాక్స్ ఏమి లేనప్పుడు ఈ విధంగా క్యాబేజ్తో స్నాక్స్ చేసి పెట్టచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ చేయాలనిపించినప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు చేసేవచ్చు కొంచెం కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీటిని మీరు పిల్లలకి కెచప్తో పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నేను మీరు గమనించారా సాల్ట్ అనేది ఫస్ట్ వేసాను మళ్ళీ వేయలేదు మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే వేసుకోండి నేనైతే ఫస్ట్ వేసేసాను కాబట్టి నాకు అది సరిపోయింది నేను మళ్ళీ వేయలేదు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్